మార్కెట్ శంకర్ శంకర్ విషయానికి ఆయన సారథ్యంలో మీరు పనిచేశారు నాకు మీరు ఆయన చేసిన కార్యక్రమాలు ఒకసారి మంచి కార్యక్రమాలు ఏంటి చెడు కార్యక్రమాలు ఏంటి ఆయన భూములు అడవి భూములు కొట్టించటం ఏది అక్కడ ఉన్న భూస్వాముల భూములన్నీ లాగి పేదలకు పంచటము ఇట్లా ప్లాట్ గుడిసెలు వేసుకొని ఉండే వాళ్ళను ఇండ్లు కట్టుకున్నటం ఇట్లా కొన్ని బాయిలు తవ్వించటం ఏది లోను ఇప్పించి బాయిలు తవ్వించటం కరెంట్లు పెట్టించడం ఇట్లాంటివి చాలా వరకు పనిచేశాడు ఆయన ఎందు ఇట్లా పోలీసులు రాకుండా ఇట్లా బాగా ఇబ్బంది ఇట్లా మళ్ళీ ఇది గొర్రెలు మేకలు పుల్లర తీసుకునేట్టు అవే అప్పుడు దాడులు అవి మామూలు అట్లాంటివి ఇవి చేసేవాళ్ళం అంటే ఆయన సారథ్యాల మెరుపు దాడులు ఏమన్నా ఆ మెరుపు దాడులు అంటే బ్లాస్టింగు ఎక్కడ రామడుగు బ్లాస్టింగు అక్కడ జరిగింది అట్లాగే మళ్ళీ మల్కాపూర్ ఫైరింగ్ ఒకటి జరిగింది అట్లా ఇది మన బాన్స్వాడ ఏరియాలో ఇంకొక ఫైరింగ్ అక్కడ జరిగింది ఆయనతో పాటు మీరు ఉన్నారు ఆయనతో పాటు బాన్స్వాడ ఏరియాలో నేను లేను కానీ రామడుగు ఏరియాలో అనే రామడుగు ఏరియా అంటే సిరినపల్లి ఏరియానే రామడు ఫైరింగ్ గురించి ఒకసారి చెప్తాను అయితే పోలీసు వాళ్ళు ఆ ప్రతి ఊరి మీద పడి కొట్టాలి అయితే ఏం చేసానంటే బ్లాస్టింగ్ చేసినాం బీజేబు శేలిపోయింది శక్రాలు ఎక్కడ పడిపోయినాయి అయితే దాంట్లో ఉన్న విపత్స తీసుకున్నాను చనిపోయిండ్రు చాలామంది పోలీసు వాళ్ళు అది కూడా మాకు బాధేసింది ఎట్లా బాధ చేసింది దాంట్లో పేదోళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు ఏది కనీసం వాళ్లకు ఏది ఉపాధి మీద కదా డ్యూట్లో చేరింది వాళ్ళు ఉద్యోగంలో చేరింది అన్నది బాధేసింది పోలీసు వాళ్ళు ఏమన్నారు ఏ రకంగా ఉన్నారు వాళ్ళు బాధపడుకుంటూ బాధ పడుకుంటూ బతికి ఉన్న వాళ్ళను కాల్చి చంపిండ్రు అని చెప్పి పోలీసు వాళ్ళు ప్రకటన చేసారు అది అవాస్తవం అది కాదు చనిపోయినరు ఎక్కడ వాళ్ళు అక్కడ చనిపోయినరు పోలీసు వాళ్ళు మాత్రం చనిపోయినరు వెపన్స్ కొన్ని విరిగిపోయినాయి వెపన్స్ కొన్ని తీసుకున్నాం మేము ఫస్ట్ ఆ ఆ వెపన్స్ మాకు ఎస్ఎల్ఆర్ దొరకటం ఏది బ్లాస్టింగునే దొరికింది ఫస్ట్ ఎస్ఎల్ఆర్ మాకు దొరకటం రామడుగు బ్లాస్టింగునే దొరికింది మాకు అప్పుడు ఇక వేరే వేరే రైఫిల్ ఉన్నాయి కొన్ని కానీ ఎస్ఎల్ఆర్ దొరకటం మాత్రం అది మాకు అక్కడ ఫస్ట్ అని అదే సమయంలో బాన్స్వాడ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఒకసారి దాని గురించి చెప్తాను ఆ బాన్స్వాడ ఏరియాలో మళ్ళా నాన్న ఉండేది ఆయన చనిపోయిండు పీపుల్స్ వారి పార్టీ చంపేసింది ఆయన ఎందుకు ఆయన కొంత సరెండర్ అయినాం మేము మేమైనప్పుడు కూడా కొంత పోలీసు సమాచారం అందించటం ఆయన ఒకసారి పోలీస్ స్టేషన్ ముందు ఏం జరిగింది చెప్పండి ఆ పోలీస్ స్టేషన్ ముందు అది అంత కరెక్ట్గా నేను చెప్పలేకపో చూడలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా విషయం అంటే ఎట్లా జరిగింది అంటే వాళ్ళు మా వాళ్ళు ఫైరింగ్ చేస్తామన్న మూమెంట్లో పట్టి ఏదో కారు వచ్చిందన్నది జీబు జీబు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళ జీబేనా అని చెప్పి వీళ్ళు కాదు అక్కడ పోలీసు వాళ్ళ జీబ్ కాదు ఆల్రెడీగా వాస్తవంగా అది పోలీసు వాళ్ళ జీబే వీరు ఫైరింగ్ చేస్తే అక్కడ వాళ్ళు ఇది అటాక్ చేస్తే అయిపోయేది వాళ్ళు ఏం చేసిందంటే మా వాళ్ళు చెప్పింది వాళ్ళు మా వాళ్ళు చెప్పింది నేను అక్కడ నేను దాంట్లో పాల్గొనలేదు అక్కడ ఇది వేరే వాళ్ళది అంటే సివిల్ డ్రస్లో ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళది విపన్స్ కింద పెట్టిండ్రు ఆ కార్లో జీబులో అప్పుడు జీబులే కార్లు లేకుండా జీబులే ఇట్లా మామూలుగా వచ్చేసారు వాళ్ళు అంటే వీళ్ళు మామూలు లే అని చెప్పి వెనక్కి తగ్గిపోయింది మా వాళ్ళు అన్న చెప్పింది విషయం అది అట్లా కానీ తర్వాత ఒక సంఘటనలో పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఒక దాదాపు ఒక గంట సేపు జరిగిందండి మీ దాంట్లో ఉన్నారా దాంట్లో లేదు నేను ఎక్కడ అది బాన్సవాడ పోలీస్ లేదు ఆ ఏరియాలో నేను నేను అప్పుడు ఆ దాడిలో సరే ఆ దళ కమండర్ని ఎందుకు చెప్పారు మళ్ళీ మల్లన్న ఆయన కొన్ని తప్పుడు పనులు కూడా చేసిండు ఆయన ఆయన భార్య ఉండగా భార్య ఉండగా దళంలో ఇంకో అమ్మని చేసుకున్నాడు వేరే ఆయన భార్య రానన్నది దళంలో బహుభార్యం ఇద్దరు రెండో భార్య అయితే రానన్నది ఆమె పెళ్లి పెళ్ళి ఆమె రానన్నది రానన్నప్పుడు కూడా ఆమె ఎట్నో కన్విన్స్ చేసి అని తీసుకోవాలి లేకపోతే ఆమె విడాకులు చేయాలి అది ధర్మం విడాకులు చేయకుండా ఇంకో అమ్మాయిని చేసిండు చేసినప్పుడు ఏమైంది అమ్మాయి ఆమె ఈయన సరెండర్ అయిండు సరెండర్ అయినాక ఇంకో అమ్మాయితో పెట్టుకున్నాడు పెట్టుకున్నాడేది ఇట్లా అట్లాంటి అప్పుడు కొన్ని పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది ఆయన సరెండర్ అయినాక సరెండర్ అయినాక నీ బా నీ నీ దారేదో నువ్వు ఉండాలా ఎవరు బతికేదో వాళ్ళు బతకాలా నువ్వు మళ్ళీ చెడు నీ శాతకపోతే బయటకు వచ్చేసినావు కానీ చెడు తలపెట్టొద్దు కదా చెడు ఇప్పుడు చెడు తలపెట్టిండి కాబట్టి చనిపోయింది ఆయన పార్టీ ప్రజా కోట్ల శిక్షించిందా లేదా డైరెక్ట్ లేదు లేదు ప్రజా కోట్ల శిక్షించింది సంత ఊర్లో కూడా మీటింగ్ పెట్టి చెప్పింది నిజామాబాద్లో చంద్రశేఖర్ కాలిని చంపేసింది ఆయనను ఇప్పుడు ఎవరు అప్పుడు మీననే ఉండే చంద్రశేఖర్ కాలనీలో ఆయన్ని చంపారు చంపారు అప్పుడు ఆ ఎస్పీ ఆర్బీ మీనా ఆర్పీ మీనాగర్ తర్వాత అప్పుడు మీనా లేహు లేరు మీనా కాదు మీనా గారు కాదు ఆయన సత్య ఆర్పీ మీనాగర్ తర్వాత మహేందర్ రెడ్డి గారు వచ్చారు మహేందర్ రెడ్డి పోయాక మళ్ళీ ఆయన ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సత్యనారాయణ స్వామి అని ఎస్పీ గారు ఉండే సత్యనారాయణ సత్యనారాయణ స్వామి ఎస్పీ గారు ఉండే వాళ్ళు మోచి అంటే వాళ్ళు ఏది చెప్పులు కొట్టే వాళ్ళు ఉంటారు చూడు అవి ఆయన కానీ చాలా మంచి వ్యక్తి ఉండేది అంటే మీరు ఆర్పి మీనా చూసారు మహేందర్ రెడ్డి గారిని చూసారు సత్యనారాయణ గారు చూసారు చూసారు అంటే ఇప్పుడు అంత ముందు వ్యాసు అనేది ఇక్కడ కాంపి అనిపోయిండ అట్లా అంతకుముందు అతని పేరు సిక్కు ఉండే చూసిన ఎస్పీ ఎవరు మంచి వాళ్ళు అంటే సత్యనారాయణ స్వామి చాలా మంచి వ్యక్తి అంటే అంటే కొంచెం ఆయన లెక్క ఎట్లా ఉండేదంటే అంటే అట్లాంటి ఏదన్నా కరెక్ట్గా ఉంటేనే ఆయన ఇది చేసేది ఆయన ఆయంలో మాత్రమే ఎన్కౌంటర్ ఇవి జరగలేదు ఒక పడ పడకలో ఎన్కౌంటర్ జరిగింది పడకలో ఎన్కౌంటర్ జరిగింది ఆయన ఆయాంలో కానీ కాలం ఉన్నాడు కానీ ఎక్కడ ఆయన వాస్తవంగా చెప్పానంటే ఆయన అంత పెద్ద ఏం కాలేదు అంత కూరంగా ప్రవర్తించలేదు బాగా కూరంగా ప్రవర్తించేది అట్లా నేను ఇక్కడ నుంచి మళ్ళా నల్లమల్లకి వెళ్ళిపోయినప్పుడు గుంటూరు జిల్లాకి వచ్చిండే ఆయన నన్ను చంపాలని అక్కడ కూడా చిక్కలే నేను నేను నల్లమల్ల నేను ఇక్కడ మనం మాట్లాడదాం ఇక్కడ మీరు కొంతకాలం చంద్రశేఖర్ గారు ఇష్యూ అయిన తర్వాత శంకర్ మార్కండే శంకర్ వచ్చారు ఆయన టైంలో కొన్ని కరుగుదాడులు చేశారు కొన్ని ఆపరేషన్లు కూడా మిలిటరీ మన మిలిటరీ ఆపరేషన్ కూడా ఆ టైముల్లో ఇప్పుడు సినిమా ఒకటి వచ్చిందన్న ఆ సినిమాలో రవిశంకర్ అని ఒక క్యారెక్టర్ పెట్టి అప్పట్లో పేపర్లో ఒక వార్త వచ్చింది మావోయిస్ట్ పార్టీ ఒక కోవొట్టు పేరు మీద ఒక మహిళని అత్యంత దారుణంగా హింసించి చంపి మృతదేహాన్ని కూడా దహనం చేసింది అన్నది పేపర్లో ఐటమ్ అన్న ఆమె వచ్చి అంటే ఎవరు ఏంటి వస్తారు చెప్పండి ఆమె సరళ అనే టే ఆమె ఎక్కడికి వచ్చింది ఏంటిది అన్నది మాకు ముందు తెలియదు గంగన్న చెల్లెలు అని చెప్పి వచ్చింది అనగా ఇక్కడ ఉన్న మిలిటెంట్లు ఏం చేసి నేను అట్లా చెల్లెలు అని వచ్చినప్పుడు ఆ సిరినపల్లిలో చిరినపల్లిలో రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లు దిగి ఇట్లా గంగన్న చెల్లెలు అని చెప్పుకున్నప్పుడు మా వాళ్ళు ఏం చేసే మిలిటెంట్లు ఉంటారు కదా గ్రామాలలో ఆమెను చాలా జాగ్రత్తగా ఉంచు జాగ్రత్తగా ఉంచి అక్కడ బీడీలు చేసే అక్కలతో ఆమెను అక్కడనే ఉంచు ఉంచిన క్రమంలో పట్టు మా దళము తిరిగి నెలవరకు మళ్ళీ సిరినపల్లి ఏరియాకు వచ్చింది సిరిన సిరినపల్లి ఏరియాకు వచ్చినప్పుడు ఆమె మీ చెల్లెలు వచ్చింది అని చెప్పి మాకు చెప్పిండ్రు అంటే మేము లోలం ఎల్లడిపల్లె అక్కడ నుంచి వచ్చేవరకే మాకు వార్త అందింది ఇట్లా మా చెల్లెలు ఎందుకు వస్తారా ఇక్కడికి ఎవరు లేరు మా చెల్లెలు లేరు ఎవరు లేరు నేను ఉన్నోని ఒక్కొంది అని చెప్పింది నేను మా చెల్లెలు వాస్తవంగా ఉన్నారు కానీ అలాగే చెప్పడం మాత్రం ఇట్లా చెప్పిన చెప్పినాక ఆమె మేము సా ఎక్కడ నిజ అక్కడ రామ్సాగర్ అనే ఒక తండా ఉంటుంది అక్కడ సిరినపల్లి ఊరి దగ్గర రామ్సాగర్ అని తండా ఉంటుంది ఆ తండలో అక్కడ మేము మీటింగ్ పెట్టి మాట్లాడి పాటలు పాడి అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం ఆమెను తీసుకొచ్చి తీసుకురమ్మని చెప్పి అంతటి శంకర్ వచ్చిండు రెండు రోజుల ముందు వచ్చిండే ఆయన వచ్చినప్పుడు ఇట్ల ఇట్లో వచ్చిందంటే ఎవరు ఏంటిది ఏంటిదంటే తీసుకురమ్మన్నారు తీసుకురమ్మని ఆ తండలో ఆమెను ఉంచిండ్రు తండలో ఉంచినప్పుడు తండే తండలే ఉన్నాం మేము అక్కడ గుట్ట దగ్గరనే తండ ఉంటుంది తండ ఉన్నాక నేను ఎవరు పంపిరు ఎవరు ఇది అది అని చెప్పి చాలా అడిగిండు ఆయన్ని అడిగిండు అడిగినప్పుడు నేను పార్టీలకి వచ్చిన నేను ఇట్లా పార్టీ మూమెంట్ చూసి ఇట్లా ఈ పోరాటాలను చూసి పేపర్లు చూసి వచ్చిందని చెప్పింది అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని చెప్పి తను మాట్లాడినాను మాట్లాడినప్పుడు ఏమైంది అంటే ఈమె ట్రావెలింగ్ చేసినా ఇక్కడ గుర్తులు కనిపించినాయి ఆయనకు ఇక్కడ ఇవి మనం ట్రావెలింగ్ చేస్తాం కదా ట్రావెలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ కాయలు కాస్తుంటాయి ఈ మోకాలు కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ కాయలు కాస్తుంటాయి ఎందుకు ట్రావెలింగ్ చేసినప్పుడు ఎట్లుంటుందంటే భూమి మీద మనం రోలింగ్ కానీ ట్రావెలింగ్ చేసే కానీ ఇట్లా చేసినప్పుడు కొంత ఇట్లా ఉంటాయి అన్నమాట ఈమె అప్పుడే డౌట్ పట్టడం ఆయన డౌట్ పట్టినాక మీరు ఎవరు పంపిణు ఏంటిదంటే అప్పుడు సిబిసిఐడి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏది నారాయణ అనే పేరు చెప్పింది ఆమె ఆల్రెడీగా చెప్పింది నేను చంపేస్తా చెప్పకపోతే చంపేస్తా అన్నాడు ఎవరు శంకర్ తండల్ని అక్కడనే తండా ఉన్నది అక్కడ కనీసం అంటే ఒక యాభై అరవై మంది ఉన్నారు అక్కడ లేడీసు జెంట్స్ అక్కడనే అన్నం తిని అక్కడనే మాట్లాడినాం మేము అంటే పేరు ఎలా గంగన్న అంటే పేపర్లో పడుతుంటుంది కదా చెల్లెలు అని చెప్పుకొని రావాల్సిన అవసరం ఎందుకు ఇక ఎట్లా తెలియదు మాకు ఆమెది ఇక్కడ ఏంటిది అనేది తెలియదు మేము అడిగినాం నువ్వు ఎట్లా వచ్చినావు ఎక్కడ వచ్చినావు అంటే పార్టీ మూమెంటు నేను పేపర్ కట్టింగ్ కూడా ఉన్నది ఆమె దగ్గర పేపర్ కట్టింగ్ కూడా చూసినాం మేము పేపర్ కట్టింగ్ నా పూటతో సహా పేపర్లు వేసినప్పుడు ఆ పేపర్ కటింగ్ కూడా ఉన్నది ఆమె దగ్గర చూసింది మేము మేము చూసిన విషయం అది అట్లాగే అయితే నేను దగ్గర నైన్ మేము పిస్టోళ్ళు ఉన్నది ఆ నైన్ఎంఎం పిస్టోల్ ఆటోమేటిక్గా పెట్టుకున్నాడు ఆయన ఎప్పుడు ఆటోమేటిక్లో పెట్టేది ఆయన ఆయన అక్కడ నుంచి ఆయన లేచిండంటే ఆటోమేటిక్ ఉండేది రైఫిల్ కానీ పిస్టోల్ కానీ ఏదైనా అటస్తగా ఏదైనా దాడి చేస్తాం కానీ ఏదైనా జరిగినప్పుడు కూడా అట్లాంటి టైంలో పూట ఆయన చంపేస్తా అని ఇట్ ఇట్లా అన్నాడు ఇది పిస్టోల్ను ఆ పిస్టోల్ నేను వరకల్లా ఏమైంది ఆమె ఇట్లా చేయి బట్టేసింది ఇట్లా బట్టేసే వరకు ఇది టిగర్ మీదే వెళ్ళబడ్డది ఆటోమేటిక్గా బుల్లెట్లు పోయినాయి చనిపోయింది ఏ పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు ఆమెను రేపు చేసిండ్రు ఆమెను అనుభవించిండ్రు ఇట్లాంటివి ఎన్నో రకాలు చేసి చెప్పిండ్రు అది కరెక్ట్ కాదు ఆయన కూడా ఆమెను ఒక లెక్క ప్రకారమే అడిగిండు ఆ లెక్క ప్రకారం ఆమె పిస్టోళ్లు ఇట్లా చేయందుకోకపోతే ఏం కాకపోతుండే కూడా వాళ్ళ తల్లిదండ్రులు వెనకసీ వచ్చి అక్కడ కూడా అందరినీ ఎవరి సమక్షంలో జరిగింది ఇదంతా శంకర్ సమక్షంలో జరిగింది అక్కడ అరవై డెబ్బై మంది ఇప్పటికి కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు అది తండ అక్కడ ఊరు కాదు అది తండ అరవై డెబ్బై ఇళ్ళు ఉంటాయి దాదాపున అక్కడ జనాలు అంతా ఉన్నారు అక్కడ మీరు కావాల్సి కావాల్సి ఉంటే అక్కడ సిరినపల్లి ఏరియా ఇప్పుడు అయితే లేదు కదా ఇప్పుడు మీరు పోయి ఈ సిరినపల్లి ఏరియాలో రామ్సాగర్ తండాల మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు అన్న చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఏం చేసి ఆ మృతదేహాన్ని మేము దహనం అన్న మేము కాదు వాళ్ళు ఏది అక్కడ ఊరు వాళ్ళే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతారన్న అని చెప్పి అంత దానం చేసారు అది దహనం చేసిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారా కోవర్టుగా పంపించినందుకే మేమే దహనం చేస్తామని అదే కోర్టుగానే వచ్చింది కదా ఆమె కోర్టుగానే నారాయణ పేరు చెప్పింది కోర్టుగానే వచ్చింది ఆమె ఆల్రెడీగా మాకు ఎట్లా నిర్ధారణ ఏది ఏది అవుతుంది అంటే ఇప్పుడు చూడండి ఒక ఆమె ఒక ఆమె ఎట్లా వచ్చింది నేను నలవల అడవులు ఉన్నా అనుపు అనే ఊరు ఉంటుంది భీములానేటైనా హెడ్ క్వార్టర్ నుండి రైపిల్ ఎత్తుకొని పోయిండు భీములా అనేటైన అప్పుడు మాకు కలిసిండు అక్కడైనా ఆయన అంటే ముగ్గురు భార్యలు చేసుకున్నాడు ఆయన కోర్టు నుంచి ఏది రైపుల్ తీసుకొని హెడ్ క్వార్టర్ నుంచి రైపిల్ తీసుకొని నలవల అడవులు తిరిగేటప్పుడు ముగ్గురు భార్యలు చేసుకున్నాడు ఆయన ముగ్గురు పిల్లలు చేసుకున్నాడు చేసుకునే క్రమం లోపల మేము చెప్పినాము చూడు ఇట్లాంటి చెడ్డ చెడ్డ పేరు వస్తుంది ఇది మంచిది కాదు నువ్వు నా దళంలో వస్తా అన్నాడు దళంలో ఒట్టి ఒట్టిగా కాదు ఇది మామూలు కాదు ఇది ఇది ఏంటిది అనుకుంటున్నావు ఇది ఇది పార్టీ పోయి నువ్వు అట్లాంటివి వచ్చి ఉంటే సరైనది కాదు మరి నేను ఎట్లా తల తలదాచుకుంటానికి నీకు ఒక మార్గం చెప్తాం మేము ఇట్లానే నువ్వు ఏ రకంగా ఉండు నీకు ఇంకా మేము టే ఇది చేస్తాం మేము చేసినప్పుడు కొంతకాలం వరకు తీసుకుంటే తీసుకుంటాం కానీ ఇటు అటాస్థకు మాత్రం తీసుకోము అని చెప్పి అనగానే ఆయనను పోలీసులు అక్కడ చంపేసి చంపేసిండు చంపేసినప్పుడు ఆ అమ్మాయిని అనుపు అనుము అనే అనుపు అనే ఒక చిన్న అక్కడ కోయల్లో ఇల్లు ఉంటాయి అన్నట్టు అక్కడ ఒక ఎస్టీ లంబాడ ఇల్లు ఒక ఉంటుంది ఆ అమ్మాయిని నువ్వు దళంలోకి ఎంటర్ కాని చెప్పి పంపించిండు వాళ్ళ తండ్రిని పిలిపించుండు వాళ్ళ అన్నయ్యని పిలిపించుండు ఏది ఎస్పీ పిలిపించి ఈ గంగానానటి ఆయనను నువ్వు ఎట్టి పరిస్థితుల ఆయనను క్యాచ్ చేయి చెప్పి పంపించాడు పంపించాక రోజు పోవటం రావటం పోవటం రావటం తండ్రి ఒకరోజు ఏం చేసి చెప్పినాం అంటే కోయాయనే రాములు అని చెప్పి కోయాయిని ఉండేది మాకు చాలా దగ్గర ఉండేది ఆయనను ఈయన ధార ఈయన వెంబడి మేము ఒకరోజు ఆయన ఏ బస్సు ఎక్కుతాడు ఎక్కడికి పోతాడు ఎట్లా పోతాడు అన్నది పంపుతుంటే గుంటూరుకి పోయిండు ఎస్పి షాప్ కలిసిండు వచ్చిండు మళ్ళీ వస్తుండు ఈయనే కరెక్ట్గా చూసిండు చూసినప్పుడు ఒక్కసారి చూస్తే అది కరెక్ట్ కాదు ఏం పనిపోయిండు ఇంకా అట్లా దాదాపున ఒక పదిహేను సార్లు పంపినాం మేము అట్లా పదిహేను సార్లు పంపినప్పుడు నిర్ధారణ అయిపోయింది ఆయనకు చెప్పినాం మేము గ్రామ సభ సభ పెట్టి చెప్పినాం చూడు భయ నువ్వు లంబడాయి నువ్వు చనిపోతావు ఒట్టిగా చనిపోతావు ఎందుకు మేము చేసేది ఎవరి కోసం ఇది కరెక్ట్ కాదు నువ్వు పోవటం అవసరం నువ్వు డబ్బులకు కమ్ముడిపోతే ఇలా జరిగేది ఏంటిది నిన్ను చంపితే మాత్రం ఈ ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ నిన్ను ఊరేగిస్తారు అన్నలు ఈ లంబడానికి చంపేశారు ఎస్టివాని చంపేశారు అన్నది ఇవి చాలా ఇది అని చెప్పి ఊర్లో మీటింగ్ పెట్టి చెప్పి ఇట్లాంటిగా మాట్లాడినప్పుడు ఎట్ల జరిగింది అని చెప్పి అడిగినాం మేము అడిగినప్పుడు మాకు డబ్బులు ఇచ్చిండు ఇది ఇచ్చిండు ఎస్పీ డబ్బులు ఇచ్చిండు మా అమ్మాయిని దళంలో పొమ్మని చెప్పిండు అన్నది నిర్ధారణ అయింది ఇప్పటికీ మీరు ఖచ్చితంగా రాములు అని చెప్పి కోయా అనే సెన్స్ అయిన ఉంటాడు ఆయన చెరువు మండలం అయినది చెరువు మండలం ఉమ్మడ ఉమ్మడవరం ఊరు ఆయన మీరు కావాలంటే ఆయనను కూడా మీరు పోలీసులు ఆ విధంగా ఎంటర్ చేస్తాం అట్లాంటి ఎంటర్ చేసినప్పుడు మేము అంత వాళ్ళని నమ్మితే మేము ఎంతమందిని చనిపోతుంటాం వస్తే ఒక అమ్మాయిని అలా బెదిరించడం చిత్ర అన్న అది కరెక్ట్ కోట వాళ్ళు పంపింది అది కోవటే ఆమెని వెనక్కి పంపాలి కానీ వెనక్కి వెనక్కి పంపడానికి ప్రయత్నం చేసినాం మీటింగ్ పెట్టినాం మీటింగ్ పెట్టి మాట్లాడినాం చేసినాం మీ వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి మీ వాళ్ళకు చెప్పు అని చెప్పి ఉంటే ఆమె దగ్గర ఆధారాలు దొరికే పట్టుకునే ఇట్లా చంపేస్తా అని నే అన్నాడు ఎవరు శంకర్ శంకర్ ఆమె వచ్చి అట్లా ఇట్లా టిగ్గర్ మీద వెళ్ళబడ్డది అది మాత్రం అది వాస్తవం అది కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్పిన సంబంధం ఉండి ఇట్లాంటి కానీ కానీ కమ్ కమ్యూనిస్టు అట్లాంటి షోకు ఉన్నదనుకో వాళ్ళు బతకరు చాలెండ్లు బతకరు thank uh you -huh.